విచ్చేసినటువంటి సభావేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం 7 నెలలు 13 జిల్లాలు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాం. దానికి మీ అందరి శుభాశీస్సులు కావాలని చెప్పి ఆయన అడగటం, ఆయన్ని క్షేమంగా వెళ్ళి రమ్మని చెప్పి ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఇన్ని వేల మందికి ముందుగా ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో పాదయాత్ర అంటే మొట్టమొదట గుర్తొచ్చేటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఆనాడు 2003లో 9 సంవత్సరాల నుంచి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అంతమొందించడానికి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు సుఖాలు తెలుసుకుని వాళ్ళ కోసం అనేక కార్యక్రమాలు పెట్టాలని చెప్పి మీ ముందుకు వచ్చినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన పాదయాత్ర చేసిన తర్వాత పులిని చూసి నక్క ఓతలు పెట్టుకున్నట్టు ఈ రాష్ట్రంలో ఆ పెద్ద పులిని చూసి ఒక నక్క పాదయాత్రలు చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని తెలుసుకుని రాజశేఖర రెడ్డి గారు ఆయన బాబు స్లోగన్ అండి ఆయన పేదలకి న్యాయం చేయాలని చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి అనేక మంది నిరుపేదల్ని చదివించినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పడుతున్నటువంటి రైతుల ఇబ్బందుల్ని ఆయన చూసి ఆయన మరి ఉచిత కరెంట్ ఇచ్చి అంత ముందున్నటువంటి కరెంటు బిల్లుల్ని రద్దు చేసి ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకి రూపకల్పన చేసి ఆ ప్రాజెక్టులను మొదలెట్టినటువంటి మహానుభావుడు అపరభాగ్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఉన్నటువంటి అనేక మంది నిరుపేదలు ఆరోగ్యం చేయించలేక మరి చనిపోవడం తప్పించి వేరే మార్గం లేనప్పుడు వాళ్ళని ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి పేదల్ని కార్పొరేట్ హాస్పిటల్కి పంపించినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన చేసినటువంటి ఆ కార్యక్రమాలను చూసి చంద్రబాబు నాయుడు పగలంతా బస్సులో పడుకుని సాయంత్రం చీకటి పడినాక దొంగ పాదయాత్ర చేశాడు. 5 సంతకాలు పెడతానని చెప్పాడు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, బెల్ట్ షాపులు, మరి రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పి మరి పదవి కోసం ముఖ్యమంత్రి పదవి కోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆయన ఇక్కడ పులిబిడ్డగా ఆడిన మాట తప్పనటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి మరి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి మీ సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి తెలియజేస్తూ మరి జగన్ అన్న డయాస్ మీదకి వచ్చారు ఆయన సాధారణంగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.